సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుని నామములో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు ఈ దినాన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నీవు పట్నములో దీవించబడదువు, పొలములో దీవింపబడదువు. ద్వితీయోపదేశకాండం 28:3 నా దేవుని ప్రియులారా, అందరము దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని దీవించాలని, ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని దేవుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన వారము, ఆయన ప్రజలము, దేవుడే మనల్ని పుట్టించాడు అని బైబిల్ లేఖనాల్లో రాయబడి ఉంది. గనుక ఎలాంటి ఆశీర్వాదాలు అంటే, ఇది నాన్న, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును, నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. ఇలాంటి ఆశీర్వాదాలు అనేకమైనవి ఉన్నాయి. దేవుడు అందరినీ దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. గనుక దేవుని వాక్యం అంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల అని మరొక లేఖనాల్లో రాయబడి ఉంది. ఎందుకనంటే మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటామో అప్పుడే ఈ దీవెనలు వస్తాయని. కొన్ని ఆఫర్లు పెట్టినప్పుడు వాటిల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడుతూ ఉంటారు. ఆ ఆఫర్లకి మనం అర్హులమైతే తప్పక ఆ ఆఫర్ మనకు దొరుకుతుంది అని మనం లోకంలో అర్థం చేసుకుంటాం. అలాగే దేవుని సన్నిధిలో కూడా ఎప్పుడైతే మనం దేవుని మాట విని శ్రద్ధగా దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతామో అప్పుడు మన తరతరాలు, మన పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారని బైబిల్ లేఖనాల్లో రాయబడి ఉంది. అందుకనే దావీదు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండునట్లు నీవతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లాసింపజేసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, దేవుని వాక్యము శ్రేష్టమైనది. ఎప్పుడైతే వాక్యానికి అనుగుణంగా దేవునికి ఇష్టకరంగా జీవిస్తామో మన పిల్లలు, మనము కూడా ఆశీర్వదింపబడతాము. ఎలాంటి ఆశీర్వాదం అంటే, పొలములోనూ ఇళ్లలోనూ నీకు కలిగిన సమస్తము, నీ ఉద్యోగరీత్యా, నీ బ్రతుకు, నీ పని పాటల్లో, ప్రతి విషయంలో ప్రభు నిన్ను ఆశీర్వదించాలని చూస్తాడు. ఎందుకంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరూ మంచిగా ఉండాలనే ఆశపడుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అదే రీతిగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు, వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇది నాన్న ఈ మాటలు వింటున్న నిన్ను కూడా, నీవెవరైనా సరే, నిన్ను కూడా దేవుడు తప్పక దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీ లేఖనాల ప్రకారం మీరు దీవించి నడిపించమని యేసు క్రీస్తు నామను బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.